యేసు సెలవిచ్చాడు. వ్యభిచారము చేయవద్దు అన్న మాట మీరు విన్నారు కదా. నేను సెలవిచ్చేది ఏంటో తెలుసు, ఆ చూపుతో చూసే ప్రతివాడు వ్యభిచారం చేస్తున్నట్టే వ్యభిచారులు పరలోక గుమ్మం దగ్గరికి రానే రారు. అడుగు పెట్టని అడుగు పెట్టరు, నరకంలో కాలిపోతారు, నరకంలో కూలిపోతారు. మన మందిరంలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. మనిషి యొక్క సహజమైన తత్వం ఏమిటో చెప్తాను, వినండి. మీరు హోటల్కి వెళ్తారు, హోటల్కి వెళ్ళినప్పుడు వాడు మీకు మెనూ ఇస్తాడు. అంటే ఈ హోటల్లో ఏమున్నాయో ముందు మీకు ఒక షీట్ ఇస్తాడు, అందులో ఇడ్లీ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, వడ, పూరి, పెసరట్టు, మినపట్టు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత నీకేం కావాలో దాన్ని ఆర్డర్ ఇస్తావు. వాడు తీసుకొచ్చి ఆ ప్లేట్ నీ ముందు పెడతాడు. నీకు కావాల్సిందే కోరుకున్నావుగా, నీ కులమే ఎంచుకున్నావు, కావలసిన కట్నము తీసుకున్నావు, ఎర్రగా బుర్రగా అలా ఉండాలని చెప్పి అలాంటి అమ్మాయినే తీసుకున్నావు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నువ్వు ఆర్డర్ ఇచ్చింది, ప్లేట్ కాస్త టేబుల్ మీదకి వచ్చింది, కుదురుగా ఉంటావా, పక్కోడిని చూస్తావు, వాడేమిచ్చాడు ఆర్డరు, వీడేమిచ్చాడు ఆర్డర్ అని చెప్పి పక్కోడి టేబుల్ చూస్తూ ఉంటావు. వాడేమో సాంబార్ ఇడ్లీ, వడ, రవ్వ దోశ చక్కగా పెట్టుకుంటే ఆ రవ్వ దోశమో ఇంత పెద్దగా ఉంది, వీడేమో ఆనియన్ దోశ ఇచ్చాడు, నాకన్నా వాడిదే బాగుందే, నేను కూడా దాన్ని ఆర్డర్ ఇస్తే బాగుండే, ఆ ఏడుపు ముందే ఆడవచ్చుగా. టేబుల్ మీద ఉన్నదేమో ఒకటి, నీ కళ్ళేమో వాడి మీద ఉంటాయి. వాస్తవం కాదా? భార్య నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, ఎదురుగుండా పరాయివాడు పరాయివాడు భార్య వస్తూ ఉంటే నీ కళ్ళు ఆమె మీదే ఉంటాయి, ఆమె మీదే ఉంటాయి. అలాంటి ఆవిడ నాకు భార్య కుదిరితే ఎంత బాగుండో. ఉన్న భార్యతో ఏడవలేకపోతున్నాడు, అటువంటి భార్య దొరికితే ఎంత బాగుండో, ఆమె నాకు భార్య అయితే ఎంత బాగుండో, అతడు నాకు భర్త అయితే ఎంత బాగుండో. ఉన్న ఒక్క భర్తను సంతోషంగా చూసుకోలేకపోతున్నావు, ప్రేమగా చూసుకోలేకపోతున్నావు, ఉన్న భార్యను ప్రేమగా చూసుకోలేకపోతున్నావు. కానీ రోడ్డు మీద వెళ్తే చాలు, ఇంటికి ఎవరైనా వస్తే చాలు, బంధువులు ఎవరైనా వస్తే చాలు, పలకరించడానికి పక్కింటి వాళ్ళు వస్తే చాలు, నీ కళ్ళన్నీ వాడి మీదే ఉంటాయి, నీ కళ్ళన్నీ ఆమె మీదే ఉంటాయి. ఎందుకని? మోహముతో నిండిపోయావు, కామముతో నిండిపోయావు. జాగ్రత్త సహోదరి సహోదరా, ఎందుకు అంతమంది భార్యలు, ఎందుకు తప్పటడుగులు, ఎందుకు ఈ గొంతెమ్మ కోరికలు, ఇంకా పెళ్ళి, మరొకరితో పెళ్ళి, మరొకరితో కాపురము, ఎందుకో? తన శరీరం పాపంతో నిండిపోయింది. ఉన్నారా మన మధ్య పాపముతో నిండిపోయిన, కామముతో నిండిపోయినటువంటి వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త, ఆ నీ జీవితం నీకు నాశనాన్ని తీసుకొస్తుంది, ఆ మనస్తత్వం నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నీకు కుదరని రోగాలు తెస్తుంది. కొత్తగా పెళ్ళైనటువంటి జంట పక్కింటికి వచ్చి ఉంటున్నారట, ఆ భార్య కొత్తగా పెళ్ళైన జంటను చూసి తెగ మురిసిపోతూ ఉంటుందట, భర్త ఇంటికి రావడం ఆలస్యం భార్యను చూసి ఎంతో సంతోషంగా నవ్వుతాడట, ఒట్టి చేతులతో రాకుండా చక్కగా పువ్వులు కూడా తీసుకొస్తాడట. అది గమనించిన ఆ భార్య భర్త ఇంటికి వస్తే అంటుంది, ఏమండి ఆమెను చూసి ఎంత చక్కగా ఆ భర్త నవ్వుతాడో, ఇంటికి వస్తూ వస్తూ ఒట్టి చేతులతో రాకుండా ఎంత చక్కగా పువ్వులు తీసుకొస్తారో. మీరు కూడా నవ్వచ్చుగా, మీరు కూడా పువ్వులు తేవచ్చుగా అని అంటే ఆ భర్త అంటాడు, ఊరుకోవే, వాళ్ళ ఆయన ఏమనుకుంటాడో. అదేమిటండి, అదేమిటి, మీరు కూడా నవ్వచ్చుగా, మీరు కూడా పువ్వులు తేవచ్చుగా అని అంటే వాళ్ళ ఆయన ఏమనుకుంటాడంటారేమి? అదేనే, ఆమెను చూసి నవ్వితే, ఆమె కోసం పువ్వులు తెస్తే వాళ్ళ ఆయన ఏమనుకుంటాడు, ఓరి పాపిష్టోడా నిన్ను నవ్వమంటుంది ఆమెను చూసి కాదు నాయన, మల్లెపూలు తెమ్మంటుంది ఆమె కోసం కాదు. బుద్ధి చూశారా, బుద్ధి. ఎంతసేపు పక్కింటి ఆవిడ మీదే, ఎంతసేపు పనిచేస్తున్నటువంటి చోట పక్క సీట్లో కూర్చున్న ఆవిడ మీదే, అతని మీదే. ఇది పోయే కాలం, ఇది వ్యభిచార తరము. ఈ భయంకరమైన రోజుల్లో పరిశుద్ధంగా జీవించడానికి నిన్ను నీవు అప్పగించుకోవాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నా. ఎందుకని? మనం సేవించే దేవుడు పరిశుద్ధుడు, అటువంటి దేవుణ్ణి సేవించే మనము పరిశుద్ధంగా జీవించాలి.
పవిత్రంగా జీవించాలి.